ఏ బాబు ఇట్రా, ఏం చదువుకున్నావు? మనము గ్రాడ్యుయేషన్ సార్. గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం అది స్టార్ట్ చేసావు ప్రాసెస్? తెలుసు సార్, చేసుకోలేదు. నీ కొంచెం ప్రేమతో చెప్పొచ్చు కదా సార్. అది కాదురా, ఎమ్మెల్సీ ఇంపార్టెంట్ కదా, ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సరేనా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. మీరు గనక మీ ఓట్ని రిజిస్టర్ చేసుకోకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, దాని ద్వారా కూడా మీరు మీ ఓటు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీ డీటెయిల్స్ పంపినా కూడా తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ వాళ్ళు మీకు మీ ఓటు రిజిస్టర్ చేసి దాని యొక్క అక్నాలెడ్జ్మెంట్ని మీ ఫోన్ నంబర్కి వాట్సాప్ చేస్తారు. సో ప్లీజ్ ఎవ్రీవన్, ఖచ్చితంగా మీ ఓటు రిజిస్టర్ చేసుకోండి అండ్ ఈ ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.